దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తో అందరినీ గడగడలాడిస్తుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాంటి సమయంలో అందరూ వ్యాక్సిన్ వైపు చూస్తున్నారు. మొదట్లో వేసుకోవడానికి భయపడినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. కోవిడ్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. దాదాపు అన్ని దేశాల్లో వివిధ రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా కరోనాని కంట్రోల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా నిబంధనలు పాటించాలా, టీకా ఎంతకాలం రక్షిస్తుంది, జీవితాంతం వైరస్ నుంచి విముక్తి కలిగిస్తుందా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కరోనా టీకాల పనితీరుపై ఇప్పటికే కొన్ని దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. టీకా తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ఇంకొన్నాళ్లు కొనసాగించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్ టీకా 2 డోసులు అనంతరం 6 నెలల వరకు రక్షణ కలిగిస్తుందని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చని అంచనా వేశారు, కానీ స్పష్టత రాలేదని అన్నారు. ఇక మోడర్నా టీకా 2 డోసులు తీసుకున్నాక 6 నెలల తర్వాత యాంటీబాడీలు కనిపించాయని అమెరికాకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. ఇప్పటికే ఉన్న కరోనాను ఎదుర్కొనడానికి ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేస్తాయని అంటున్నారు. కొత్త మ్యూటేషన్లు ఎదుర్కోవడానికి బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. టీకా తీసుకున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ వైరస్ ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. వైరస్ను ఎదుర్కోవడానికి యాంటీబాడీలతో పాటు టీబీ కణాలు ఉపయోగపడతాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. వ్యాక్సిన్ ఎంతకాలం వరకు ప్రభావం చూపుతుంది అనేది స్పష్టత రాలేదు కాబట్టి ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని అంటున్నారు. 2 డోసులు తీసుకున్న జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపారు. ఎలాగో వ్యాక్సిన్ తీసుకున్నామని కరోనా నియమాలు పాటించకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.